శుభోదయం 9వ తరగతికి సంబంధించిన స్వభాష పాఠ్యాంశం నుంచి అభ్యాస పత్రం ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా రాయాలి అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో లఘు సమాధాన ప్రశ్నలు అతి లఘు సమాధాన ప్రశ్నలు అనేది రెండు రకాలైనటువంటి ప్రశ్నలు మనకి ఉన్నాయి దీనిలో మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే కావ్య భాష వ్యవహారిక భాష అంటే ఏమిటి ఈ కావ్య భాషకే మనం కావ్యాలలో రాసేటటువంటి భాష కావ్య భాష కావ్య భాషకే కావ్యము అనగా గ్రంథాలను రచించడానికి ఉపయోగించేటటువంటి భాష కాబట్టి దీనిని గ్రాంధిక భాష అలాగే సాహిత్య భాష అని కూడా దీనికి పేర్లు ఉన్నాయి సాహిత్యాన్ని రచించడానికి ఉపయోగించే భాష కూడా సాహిత్య భాష అని అర్థాలు ఉన్నాయి అలాగే ఈ కావ్యాలలో పుస్తకాలలో రాసేటటువంటి రచన కావ్య భాష అని అంటాం ఈ వ్యవహారిక భాష వ్యవహారములో అనగా స్థానికంగా జీవించేటటువంటి ప్రాంతంలో మాట్లాడేటటువంటి సరళమైనటువంటి భాషను వ్యవహారిక భాష అంటాం ఈ కావ్య భాష అనే దానిని అర్థం చేసుకోవడానికి రాయడానికి మనం కొంత చదువుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ వ్యవహారిక భాషను కనుక మనం సరళంగా మన ప్రాంతాలలో మాట్లాడేటటువంటి భాషని వ్యవహారిక భాష అని అంటాము అయితే రెండో ప్రశ్న దీనిలో జంగాల శాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్పగలరు వక్త అంటే బాగా మాట్లాడగలిగినటువంటి వాడు అని అర్థం ఇక్కడ జంగాల శాస్త్రి మంచి వక్త అని చెప్పాలి అంటే ఏదైనా సరే ఒక విషయం మీద ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి ఆ చెప్పేటటువంటి విషయాన్ని శాస్త్ర సాంకేతిక ఆధారాలతో చూపించి మాట్లాడాలి అలాగే ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు చక్కనైనటువంటి భాషతో స్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పడము అలాగే ఈ వక్త అని చెప్పబడాలి అంటే ఏ విషయాన్నైనా సరే తీసుకున్నప్పుడు ఎదుటి వారిని ఒప్పించగలిగినటువంటి వాక్చాతుర్యం కలవాడే మంచి వక్త ఇక్కడ మన పాఠ్యాంశంలో జంగాల శాస్త్రి మంచి వక్త అని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఇక్కడ పక్షులు కూడా తమ తమ భాషలను స్వాభిమానంతో మాట్లాడుతున్నాయి కానీ మానవులు మాత్రం తమ భాషను మాట్లాడడం లేదు అని చక్కగా అందరినీ ఒప్పించి ఆ సభలో ఉన్నటువంటి వారందరి చేత మెప్పులు పొందినటువంటి వాడు కాబట్టి జంగాల శాస్త్రి మంచి వక్త అని చెప్పవచ్చు ఇక అతి లఘు సమాధాన ప్రశ్నలు మనం చూద్దాం ఇక్కడ మాతాపితలు అనగా ఎవరు మాతాపితలు అనే పదానికి అర్థం కనుక చూసినట్లయితే సరైన సమాధానం తల్లిదండ్రులు అని అర్థము రెండవ ప్రశ్న ఆంధ్ర భాష అని దేనిని అంటారు ఆంధ్రము అనగా తెలుగు ఇక స్థానిక ప్రజలు మాట్లాడే పదాలు ఎక్కువగా ఏ భాషా పదాలలో ఉంటాయి అనగా ఇందాక మనం చెప్పుకున్నాం స్థానికమైనటువంటి సరళ పదాలతో వాడేటటువంటి భాష అంతా కూడా వ్యవహారిక భాషలో ఉంటుంది సరైన సమాధానం వ్యవహారిక భాష ఇక మనం జంగాల శాస్త్రి తెలుగు మాట్లాడలేకపోవడం ద్వారా తెలుగు ప్రజలు తెలుగు అయినటువంటి వారందరూ కూడా తెలుగులో మాట్లాడలేకపోవడంలో గల ఏ భావం మనకు లేదన్నారు అంటే పక్షులకు ఉన్నటువంటి స్వాభిమానం మనకు లేదు అని చెప్పాను ఇక చివరి రెండు ప్రశ్నలు కూడా సొంత వాక్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అభ్యాసము అనగా నిరంతరము చేసేటటువంటి కృషిని అభ్యాసము అంటారు అభ్యాసము కూసు విద్య ఈ విధంగా అర్థవంతమైనటువంటి వాక్యం అక్షర దోషములు లేకుండా రాయాలి వాగ్ధోరణి మాట్లాడేటటువంటి విధానం దీనిలో మనం చక్కనైనటువంటి అర్థవంతమైనటువంటి వాక్యం అక్షర దోషములు లేకుండా రాసినట్లయితే దీనిని మనం మంచి మార్కులను కూడా పొందుకోగలం ధన్యవాదాలు